పార్టీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆమెకి టికెట్ ఇవ్వనన్నారు దాంతో ఆవిడ అనుకుంది మధ్యలో అడిగింది చివరి నిమిషంలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు ఇస్తారా అని చెప్పేసి కుదరదమ్మా నేను కాకపోతే బాగా చూసుకుంటాలే అన్నా నచ్చలేదు లోపలికి వెళ్ళాక ఓటు వేరే వైపుకే వేసింది కానీ నేను వేయలేదు అని చెప్పింది గుడ్ ఇక ఆ తర్వాత చర్చ ఆవిని సస్పెండ్ చేశారు ఆమె దాని మీదకి నిరసనగా ఎవరో నలుగురు ఉద్యమం చేయడం దాని మీద ఆగ్రహించిన శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు చూసాం ఆమె రెంట్కి చెడ్డ రేవడైంది అమరావతి రైతులకు పిలుపునిచ్చింది నేను మీ సోదరులాగా ఉంటాను ఏ అమరావతి రైతు స్పందించలేదు ఎందుకంటే నేను ముందే చెప్పాను అమరావతి ఉద్యమం ఎవరి చేతుల్లో ఉంది తెలుగుదేశం చేతిలో ఉంది అక్కడ శ్రవణ్ కీలక నాయకుడు శ్రవణ్ణి కాదని చెప్పి మళ్ళీ ఏమి నాయకురాలుగా తయారు చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అందుకని ఎవ్వరూ స్పందించలేదు అమరావతి రైతులు అమరావతికి మద్దతు అనేసి అది ఒక ఆస్పెక్ట్ రెండవది వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దళిత మంత్రులు ఇతర మంత్రులు తీవ్రస్థాయిలో ఆమెను విరుచుకుపడుతూ విమర్శలు చేస్తున్నారు సరే ఆమె ఘాటు అయిన విమర్శలు చేసింది కాబట్టి దానికి సమాధానం వాళ్ళు చెప్పారు లేకపోతే ఎదురుదాడి చేశారంటే అంతవరకు బాగానే ఉంటుంది విమర్శలు ప్రతి కానీ అసహ్యకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతానే వాళ్ళ సోషల్ మీడియా వింగ్లో ఉన్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి తప్పుడు పని ఇది సంస్కారహీనమైనటువంటి చర్య కుటుంబాన్ని బజారును పాలు చేసేటువంటి చర్య కుటుంబాన్ని అడ్డకోలుగా కారు కోతలు కూసేటువంటి చర్య వాళ్ళకి రేట్లు కడుతూ పెడుతున్నటువంటి పోస్టులు సభ్య సమాజం తల వంచుకునేలా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని కట్టడి చేయకపోతే ఛేదరించుకుంటారు జనం